మించి ఖర్చు చేస్తే కుబేరుడైన పేదవాడు కాక తప్పడు అని అంటాడు చాణక్యుడు. సంపద అనేది ఆడంబరాల కోసం కాదు, అవసరాలు నిరిగి ఖర్చు చేయడమే. ఆ సూత్రాన్ని గుర్తెరిగి ప్రవర్తించే సంపన్నులు ఎంతోమంది ఉన్నారు. తమకు లక్షల వేల కోట్ల సంపద ఉన్నా సాదాసిద్ధ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అలాంటి ఎంతోమంది మహానుభావుల కోసం తెలుసుకునే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద ఎపిసోడ్. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి అమెరికన్ టెలికాం వ్యాపార దిగ్గజం కార్లెస్ స్లిమ్ హేలు. బిల్ గేట్స్, వారెన్ బఫెట్లను సైతం వెనక్కి నెట్టి ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా నిలిచిన వ్యక్తి ఈయన. ఈ మెక్సికో కుబేరుడి జీవితం చాలా సాదాసీదీగా ఉంటుంది. ఆయనకి ఎప్పటికీ ఒకే ఇల్లు ఉంది. మెక్సికోలోని 6 గదుల ఇంట్లోనే 40 ఏళ్లుగా ఉంటున్నారట. తన పాత కారును తానే నడుపుకుంటూ వస్తుంటారట. దుబారాకు చాలా దూరం. క్యాలిక్యులేటర్ ఉన్న ఓ పాత ప్లాస్టిక్ చేతి గడియారాన్నే ధరిస్తూ ఉంటారట. డబ్బుంది కదా అని దేనికి ఎక్కువ ధర చెల్లించరు. ఓసారి వెనీస్లో టై కొనాలని సేల్స్ బాయ్తో చాలాసేపు బేరమాడి 10% డిస్కౌంట్ పొందారట. ఇక 2వ వ్యక్తి బిల్ గేట్స్. అపర కుబేరుడికి కేర్ ఆఫ్ అడ్రస్. ఈ మైక్రోసాఫ్ట్ దిగ్గజానికి సాదాసీద జీవితం అంటే చాలా ఇష్టమట. గేట్స్ ఫౌండేషన్ స్థాపించి తన సంపదలో చాలా భాగాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారట. చుట్టూ 100 మంది సిబ్బంది ఉన్నా ఆయన ఆడంబరాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారట. ఎప్పటికీ రోజు తన భోజనంతోనే స్వయంగా సిద్ధం చేసుకోవటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇంకొకరు ఎవరైనా అందులో సాయం చేయడానికి వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుందని ఆయన ఓ సందర్భంలో చెప్పారట. ఇక 3వ వ్యక్తి వారెన్ బఫెట్. ప్రపంచానికి ఓ సజీవ ఆర్థిక పాఠం. చిన్నప్పుడు తన 7 పిల్లలంతా ఆడుకుంటుంటే బఫెట్ మాత్రం పత్రికలు, సోడాలు, గమ్ములు అమ్మి కాస్తో కోస్తో డబ్బులు సంపాదించేవారు. యుక్తి వయసు నాటికే వాల్స్ట్రీట్లో షేర్ కొనగలిగే స్థాయికి చేరుకున్నారు. అంత సంపన్నుడైన బఫెట్ ఆడంబరాలకు, దుబారాలకు చాలా దూరంగా ఉంటారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, గాడ్జెట్స్ కొనడానికి కూడా ఇష్టపడరట. ఎప్పటికీ ఆయనకు సెల్ ఫోన్ లేదంటే ఎవరైనా నమ్ముతారా? సొంత విమాన కంపెనీ ఉన్నా ఓ సాధారణ ప్రయాణికుడు లాగానే ఎకానమీ క్లాస్లోనే ప్రయాణిస్తూ ఉంటారట. ఇక 4వ వ్యక్తి అజిమ్ ప్రేమ్జీ. ఈయన తెలియని వారు ఎవరూ ఉండరు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం భారతీయ సంపన్నుల్లో ఆయనది 4వ స్థానం. తన సంపదలో చాలా భాగం సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇస్తూ ఉంటారట. ఈయన విలాసాలకు, దుబారాలకు చాలా దూరంగా ఉంటారు. ఎప్పటికీ తరచూ బెంగళూరు విమానాశ్రయం నుంచి తన కార్యాలయానికి ఆటోలో వెళుతుంటారట. తన 1996 ఫోర్డ్ కారును స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ కార్యాలయానికి వస్తుంటారట. ఎక్కడైనా వృధాగా లైట్లు, ఫ్యాన్లు పనిచేస్తుండటం గమనిస్తే స్వయంగా వెళ్ళి వాటిని కట్టేసి వస్తుంటారట. విద్యుత్ ఆదాపై తరచూ తన సిబ్బందికి సందేశాలు ఇస్తూ ఉంటారట. ఇక 7వ వ్యక్తి ఫేస్బుక్ అధినేత జుకర్బర్గ్. ఎక్కువగా గ్రే రంగు టీషర్ట్లోనే కనిపిస్తూ ఉంటాడు. ఫ్యాన్సీ డ్రెస్సులు అంటే ఈయనకి ఇష్టముండదట. అతడి బీరువాలో 16 బూడిద రంగు టీషర్ట్లు ఉంటాయట. వాటినే మార్చి మార్చి వేసుకుంటాను అని తనే స్వయంగా చెప్పాడు. ఎప్పటికీ జుకర్ రోడ్డు పక్కన ఉండే దాబా లాంటి రెస్టారెంట్కే వెళుతుంటాడట. కాలిఫోర్నియాలో చాలా కాలం అదీంట్లోనే ఉన్నాడు. 2011లో చివరకు ఒక ఇల్లు కొన్నాడు. ఎప్పటికీ తన పాత జపానీస్ కారునే ఉపయోగిస్తూ ఉంటాడట. ఈ టాపిక్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.